ప్రస్తావించినట్టుగా కొన్ని ఘటనల్లో గతంలో మూకుముడిగా కేసులు ఎత్తేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా చర్చనీయాంశమైన దీని మీద ఇష్యూస్ కూడా అయినాయి. బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఇప్పుడు మనం ఏదైతే చర్చిస్తున్నాం ఇది ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి డిఫరెంట్ కేసెస్ కట్టి కొంచెం దానికి దీనికి తేడా కనపడతా ఉంది. ఇక్కడ దానికి దీనికి తేడాయే కాదు, సందర్భం కూడా తేడా కాదు. సందర్భం ఇందాక మనం అనుకున్నట్టుగా సుప్రీంకోర్టు వారు ఎవరైతే రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక రకంగా చేస్తుంటే బహుశా ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు కాదేమో. అనేకానేకమైనటువంటి కేసులు ఏళ్ల తరబడి మగ్గుతూ జనం జైల్లో ఉంటూ చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా బహుశా మరి ఈ రకంగా కేసులు తీసేసి ఉంటే బాగుండేదేమో, బహుశా ఎవరు కూడా పెద్దగా తప్పట్టించినవాడు కాదేమో. ఇక్కడ కేవలంగా ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఏవైతే వాళ్ళ మీద కేసులు పెట్టారో ఆ కేసులు తీయటం అనేదే ఇప్పుడు ఇక్కడ చర్చ రావడం వలన దీన్ని తప్పనిసరిగా ఇప్పుడు అందరికీ ఒక రకమైనటువంటి ప్లేట్ మీల్స్ పెడితే బాగానే ఉంటుంది, కొంతమందికి ఫుల్ మీల్స్ పెడితే ఇచ్చే అది ఆర్బిట్రరీ యాక్షన్ అండి. ఆర్బిట్రరీ యాక్షన్ అంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకే అదేమిటంటే మేలు జరిగేలాగా చేసుకోవడం అనేది. ఏ ఇంకా కేసులు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు అసలు కరోనా టైంలో ఊరికే ఇంతమందిని జైళ్ళలో మగ్గబెట్టే ప్రయత్నం చేయకుండా చాలామంది మీరు చూడండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇతర కోర్టులు కానీ వెంటనే బెయిల్ కూడా కొంచెం మరీ స్ట్రిక్ట్గా లేకుండా ఎందుకు అనవసరంగా జైళ్ళలో మగ్గబెట్టడం అక్కడ కరోనా రావాలని అంటే ఒక ఉన్న సందర్భాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసి చాలా వాళ్ళని రక్షిస్తున్నారు. అటువంటిది ఇందా నేను చెప్పాను కదా ఎన్నో కేసులు, ఆ కేసుల్ని ఒకసారి మీరు చూడండి, చూసి నిజంగా అలా చేస్తుంటే మన నరసింహరావు గారు చెప్పారు అధికారులు ఈ రకంగా అధికారులు మహానుభావులు ఉంటాం వాళ్ళు అసలు వాళ్ళు మారితే గొడవ అసలు వాళ్ళు వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించితే అంటే ఇవాళ వాళ్ళని ఏదో మనం అంటానికి కూడా లేదు, ఇది పేరుకుపోయింది ఈ జాడ్యం అనేది అధికారం. పాపం వాళ్ళు ఏమి వాళ్ళకి నేను అనేక సందర్భాల్లో చాలామంది సన్నిహితంగా చూస్తే నాకు మంచి పోస్టింగ్ లేదనని ఒక భావన ఉంటుంది వాళ్ళకి. మీకు ఒక పోలీసు డిపార్ట్మెంట్లోనే చెప్తా చూడండి, లా అండ్ ఆర్డర్లో అంటే ఆ యూనిఫారం వేసుకున్న ఉద్యోగానికి వాళ్ళు చాలా ఏకపడతారు. చాలా చాలామంది అఫ్కోర్స్ కొంతమంది మంచి వాళ్ళు కూడా నిజాయితీ గల అధికారులు కూడా ఉంటారు తప్పనిసరిగా. మరి అదే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్లో ఉంటే ఉద్యోగం అంటే దాన్ని సెకండరీగా చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఐబిఎన్ ఒకటి స్పెషల్ బ్రాంచ్ అని ఒకటి, వాళ్ళు పాపం వాళ్ళకి ఏం అసలు జీవితంలో కొంతమంది అసలు యూనిఫారం వేసుకుంటాం మనం ఇప్పుడు చూడం. ఓకే వాళ్ళు ఏంటంటే ఒక డైరీ పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళులా. అంటే ఏమిటంటే వాళ్ళకి ఒక భావన ఉంది, వాళ్ళు ఆ యూనిఫారం వేసుకుని ఆ స్టేషన్లో కూర్చుంటే వాళ్ళకి ఏదో చాలా ఉరిగిపోతుంది అనేటటువంటి అది అది పోవాలి మైండ్ సెట్ అధికారుల్లో. ఏ ఉద్యోగం అయినా దాంట్లో చక్కగా పేరు తెచ్చుకోవాలి, మంచిగా బాధ్యతలు విధులు నిర్వర్తించాలి అనేటువంటి ఆ మైండ్ సెట్ లేకపోవటం వలన మన నరసింహరావు చెప్పినట్టుగా ఇలా జరుగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు గనక మేము ఇటువంటి తప్పు పనులు చెయ్యము అని అంటే ఇప్పుడు ఈ కేసులు ఏవైతే ఎత్తేసారో ఇంకూడా ఊరికే ఎత్తారు కదా, దానికి ఓ నోట్ ఫైలు, దానికేమో చర్చ, దానికి కారణాలు ఇవన్నీ ఉంటాయి. రాసేటప్పుడు సంబంధిత అధికారులు అంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే మేమే దీని బాధ్యత వహించాలి మాకేం పని అన్నట్టుగా ఉంటుంది, కాదు తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఇప్పుడు ఏమైంది అవి 11 కేసులు 20 కేసులు చెప్తున్నారు కదా లెక్క, నిజంగా అందులో కొన్ని ఎత్తివేయవలసిన కేసులు కూడా ఉండొచ్చు, దాని వివరాలు నేను చూడలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం మీరు గంపగొత్తగా ఎత్తేసేటప్పటికీ మీరు నిజంగా ఏవైతే ఎత్తివేయవలసినటువంటి కేసులు ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇరకాటన పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కేసులు ఎత్తేయటం అనేదానికి ప్రతి కేసుకి ఏ సందర్భంలో పెట్టారంటే సామాన్యత ఏమిటంటే ఉద్యమాల్లో ఉన్నటువంటి కేసుల్ని సామాన్యంగా ఎత్తేస్తారు. మరి ఈ చర్చ వీళ్ళు ముందు అధికారులు పెట్టారు, అయ్యా ఇది మీరు పలానా ఉద్యమంలో ఉన్నప్పుడు చేసినటువంటిది.
అంటే ప్రసాద్ బాబు గారు మీరు అన్నట్టుగా ఇందాక కొన్ని పెట్టి కేసుల్లో చాలా మంది 100 రూపాయల ఫైన్ కూడా కట్టలేక బైకులు పడిపోయి కార్లు సీజ్ చేసి లేదంటే బెయిల్ కి డబ్బులు లేక జైల్లో మొగ్గుతున్న వాళ్ళు ఇట్లాంటి మీద అప్పుడప్పుడు కొన్ని నివేదికలు వస్తా ఉంటే మనం చూస్తుంటాం. అలాంటి కేసులు కొంతమంది చిన్న చిన్న కారణాలకి వేల మంది జైళ్లలో మగ్గుతున్నారు ఇలాంటివి కూడా చూస్తుంటాం మనం. అదే సందర్భంలో ఇక్కడ మళ్ళీ వచ్చినప్పుడు చాలామంది వివిధ సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు ఏదైనా ఒక పబ్లిక్ ఇష్యూ మీద చిన్న చిన్న ఆందోళన చేసినప్పుడు కేసులు అవుతుంటాయి. వాళ్ళు ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా ఏమాత్రం సలాభాపేక్ష లేకపోతే ఇంకేది లేకుండా కేవలం ఒక కాజ్ కోసం చేసినటువంటి ఉద్యమంలో అలాంటి కేసులు చాలా ఉన్నాయి. వందలు వేల సంఖ్యలో ఉండి ఉంటాయి ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మరి మన నరసరావు గారు కూడా చూసుంటారు, మన ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు కూడా చూసుంటారు, మీరు కూడా రోజు చూస్తుంటారు. అమరావతి ఏకైక రాజధాని అనేటటువంటి ఉద్యమం, ఆ ఉద్యమంలో నిజంగా ఎంత మంది మీద అన్యాయంగా తీసి పెడుతున్నారండి, ఎంత మందిని అనవసరంగా వేధిస్తున్నారండి. ఇప్పుడు మాతో పాటు కలిసి పనిచేస్తారు ఒక ఆవిడ పాపం డాక్టర్ శైలజ అని, ఎన్ని కేసులు అండి అసలు లేస్తే ఒకే రోజున 3-4 కేసులు, అసలు దానికి ఒక సాక్ష్యం ఉండదు, ఒక ఆధారం ఉండదు, ఏం ఉండదు. ఇది కక్షపూరితంగా, అరే మీరు ప్రభుత్వం అంటే మీరు మహాబలవంతులు, మీరు అటు రాజ్యాంగ పరంగా కానీ చట్టపరంగా కానీ అధికార పరంగా కానీ మీరు మహాబలవంతులు, ఇంత అన్యాయం చేయటువంటి బలవంతుడు అనేవాడు అన్యాయం చేయకూడదు. మరి ఆ కేసుల్లో ఎంత దుర్మార్గం, మీరు ఎవరన్నా ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద ఓవర్ యాక్షన్ చెప్పి తీసుకున్నారా? ఏదన్నా ఒక్క కేసుని మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి లేకపోతే మిస్టేక్ ఆఫ్ లా అని చెప్పి ఏదన్నా ఒక కేసుని మీరు విత్డ్రా చేశారా? అమరావతి ఉద్యమానికి చేసేటువంటి ఆ కార్యకర్తలు కానీ ఆ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు? ఏం మీకు అది తెలియలేదా? మీ మీద కేసులు తీసేసుకున్నారు కదా, వాళ్ళ మీద కూడా తీసేసి ఉండాల్సిందే. కొన్ని నిజంగా మీరు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే తప్పనిసరి కేసు ఉండాలి దానికసలు. అందులో పైపెచ్చ ఏమిటంటారో తెలుసా అండి, వాళ్ళు అక్కడే ఉంటారు. మొన్న ఒక కేసులో చెప్తున్నారు పోలీసు గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, వాళ్ళు అబ్స్టాండింగ్ అండి అంటున్నారు. నాకు అర్థం కాలేదు, వాళ్ళు ఏం ఊరేదిలేసి వెళ్ళలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. కోర్టు 4-5 కేసులు ఉంటే 5 కేసుల్లో 4 కేసుల్లో ఏమో కోర్టు కొన్ని సెక్షన్లు కొట్టేసింది, మీరు చెప్పి మీరు పెట్టింది తప్పని. ఇంకో కేసు లేటుగా నెంబర్ అయ్యి ఏదో వచ్చింది, వస్తే దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గవర్నమెంట్ తరఫున చెప్తున్నారు వాళ్ళు కనపట్టలేదండి, అందుకని వాళ్ళు ఏం చేయలేకపోయాడు. వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటే కనపడకుండా ఎక్కడ పోతారు? మీరు కేసు పెట్టేశారని అక్కడే పారిపోరు కదా 20-30 మంది ఊరు వదిలేసి. ఇది అంటే ఒక సిస్టమ్ని దుర్వినియోగపరుస్తున్నారు, మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది ఏంటంటే, అసలు ఇంత పెద్ద చర్చలు ఎందుకు జరుగుతున్నాయి రోజు అని అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ చాలా ఎక్కువగా కనపడతా ఉంది. దానికి అధికారులు ఎక్కువగా బాధ్యులుగా ఉంటారు. ఇప్పుడు అధికారులు ఎక్కువగా బాధ్యులుగా ఉండటం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్, ఇంతకుముందు కూడా ఉన్నారు కాదంటలేదు, కానీ మితిమీరిపోయినటువంటి బాధ్యత రాహిత్యం అధికారుల మీద కనబడతా ఉంది. మిమ్మల్ని ఈ చిన్న చిన్న కేసుల్లో వీళ్ళందరినీ తీసేస్తే మిమ్మల్ని ఎవరు తప్పట్రే, మీరు వెంటనే దాని మీద రియాక్ట్ అవ్వచ్చు కదా. మీరు ఎవరిని ప్లీజ్ చేయటం కోసం ఈ పని చేస్తున్నారు? అక్కడేమో వాళ్ళతో న్యాయమా, అదే మనసు ఉంటే వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసు మీద తీసేస్తారా? మీ నోట్ ఫైల్ ఏమి రాస్తారు? రేపు పొద్దున అడుగుతుంది కోర్టు కూడా, అయ్యా మీ నోట్ ఫైల్ ఏమి రాశారు ఒకసారి తీసుకురండి, ఏ రకంగా చేశారని చెప్పి మీరు అసలు బహిర్గతం చేయండి, మీరు మొత్తం శ్వేతపత్రం విడుదల చేయండి, ఫలానా కేసు ఈ కారణంగా ఈ నోట్ ఫైల్ ఈ రకంగా పెట్టాము, ఇక్కడ సాక్ష్యం లేదు, అసలు వీడియో ఫుటేజ్ దొరకలేదు. ఓకే ప్రసాద్ గారు, మీరు అంటే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి ఎన్నో మొత్తం ఎంక్వైరీ చేసి అందరి మీద కూడా తీసేస్తే బాగానే ఉంటుందని సలహా ఇస్తున్నట్టున్నారు. మీరు ఒక రకంగా నిజమైనవి కనుక అనుకుంటే అటువంటి వాటి అన్నిటి కూడా ఒక ఎంక్వైరీ చేయించాలనేది.